Hello, hi friends, welcome to free job information. Ikkada pratindi meeki updates kavandi, just subscribe cheskoni and symbol activate cheskoni friends. Ee roju manam cheppoye latest job notification den gurinchi ante staff selection commission ssc nunchi latest job notification release chesaru friends. Deentlo manam telusukoboye vishayam endante enni vacancies eppudu eligibility endi package enta anna dani gurinchi manam SSC నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ కేటగిరీకి వచ్చేసి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 3rd December రిలీజ్ చేశారు అండ్ ఎండింగ్ ద డేట్ వచ్చి 10th January 2020 ఎండ్ అయిపోతుంది అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి వచ్చి టైం ఇచ్చున్నారు అండ్ లాస్ట్ పేమెంట్ చలానా వాళ్ళకైతే 14th January వరకు ఇచ్చున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఇవన్నీ ప్రతి దాని గురించి నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను 19,900 నుంచి 63,200 అది దేనికి లోవర్ డివిజన్ క్లర్క్కి అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి అండ్ నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ లెవెల్ 4 కేటగిరీ వీళ్ళకి అరౌండ్ 25,000 నుంచి 80,000 వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ 3rd కేటగిరీ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ టీఈఓ వీళ్ళకి లెవెల్ 4 గ్రేడ్ అండి అండ్ 25,000 నుంచి 80,000 వరకు ఎన్ చేసుకుంటుంది అండ్ నెక్స్ట్ డిఈఓ గ్రేడ్ ఏ లెవెల్ 4 సేమ్ కేటగిరీ అండ్ 25,500 వరకు ఎన్ చేసుకోవచ్చు దీనిలో మనకు ఎన్ని వేకెన్సీస్ అంటే ఇంకా రిలీజ్ చేయలేదు ఇంకొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను అండ్ వేకెన్సీస్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ అదే రిజర్వేషన్ వచ్చి యాజ్ యూజువల్ అందరికీ ఉన్నట్టే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఇచ్చున్నారు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే చాలా రిజర్వేషన్ అయితే ఇచ్చున్నారు సో ప్లీజ్ వాళ్ళు ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసి అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ లింక్ పెడతాను ఆ నోటిఫికేషన్ లింక్ చూసుకొని ప్రతి ఒక్కటైతే మీరు తెలుసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి యాజ్ పర్ 1 January 2020 నాటికి 27 ఇయర్స్ అయితే ఉండాలి అరౌండ్ 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఇంటర్మీడియట్ చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ దీనిలో ప్రొవిజన్ ఆఫ్ కంపెన్సేటరీ టైమ్ అండ్ అసిస్టెన్స్ స్క్రైబ్ గురించి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లోవర్ డివిజన్ క్లర్క్కి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి డిఈఓ వరకు సరిపోతుంది ఫ్రెండ్స్ అండ్ డిఈఓ గ్రేడ్ ఏకి మాత్రం డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లింక్ వచ్చి నేను అప్లై చేసుకోవచ్చు మీకు దాంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో అయితే నేను క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందున్న నా వీడియోస్లో కూడా ఇలాగే ప్రతి ఒక్క డౌట్ ఉన్న వాళ్ళందరికీ నేను నీట్గా అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండ్ ఉమెన్స్కి నో ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చాలా సెంటర్స్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్ అరౌండ్లీ 20 సెంటర్స్ వరకు ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క స్టేట్కి ఒక 15 సెంటర్స్ వరకు ఇచ్చున్నారు ఫ్రెండ్స్ సో మీరు ఎక్కడ మీకు దగ్గర ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీని ఎగ్జామినేషన్ డీటెయిల్స్ గురించి వస్తే మనం 3 ways ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది Tier 1 to Tier 3 ఆన్ Tier 1లో వచ్చి మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఇస్తారు ఫ్రెండ్స్ అండ్ Tier 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ Tier 2లో డిస్క్రిప్టివ్ పేపర్ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ వచ్చి Tier 3లో అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ 3 టైర్స్ పూర్తి చేసిన వాళ్ళకైతే జాబ్ కన్ఫామ్గా ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాలిఫికేషన్ జనరల్ అవేర్నెస్ గురించి ఇస్తారు 2 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది ఫ్రెండ్స్ మీకోసం నేను బుక్ కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను బుక్ని కొనుక్కొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ బుక్ అయితే మీకు మోస్ట్లీ యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టాపిక్లో ఏమేమి ఇస్తారు ప్రతి ఒక్క దాని గురించి అయితే ఇక్కడ నేను ఈ నోటిఫికేషన్ లింక్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు Tier 2లో డిస్క్రిప్టివ్ పేపర్ టోటలీ 150 to 200 words వాళ్ళకైతే లెటర్ టైప్ ఒకటి రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీకు అండ్ టైపింగ్ స్పీడ్ లిమిట్ కూడా ఇచ్చుంటారు వచ్చి 2200 కీస్ వరకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్రతి కేటగిరీకి అయితే వాళ్ళు
క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఒకసారి దానికి ఇలాంటి ఇటువంటి వాటిల్లో ఏమైనా డౌట్లు ఉంటే నాకు జస్ట్ నేను దాని గురించి మీకు చాలామందికి డౌట్ ఉంటే నేను ఒక వీడియో చేసి కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ మన వీడియోకి ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో జస్ట్ సబ్స్క్రైబ్ చేయని అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు